కరోనా ట్రీట్మెంట్ కోసం సర్కార్ హాస్పిటల్స్ కు వెళ్లాలని చెప్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు కరోనా వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేదంటే ఆయుష్మాన్ భారత్ లో చేరాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. ట్రీట్మెంట్ కోసం ఇప్పటి వరకు కట్టిన బిల్లుల్ని ప్రజలకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలందరూ కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, దీన్ని ఆయుష్మాన్ భారత్లో అమలు చేయండి. దీన్ని ఇంక్లూడ్ చేస్తే ప్రజలకు 5 లక్షల రూపాయల వరకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకొని ప్రజలు ఇబ్బంది పడినా, ప్రజలు కష్టాలలో పడిన ఎక్కడ కూడా బయటికి వచ్చి ఏదైతే ఆయన వాగ్దానం చేసినాడు, నేను కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో పెడతానని చెప్పి ఏదైతే మాట ఇచ్చినాడో దాన్ని అమలు చేయలేదు. మేము ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రజలు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటళ్లలో మీరు ఏదైతే ఇంతకుముందు జియో ఇచ్చినారో ప్రజలకు ఎంత ఛార్జ్ చేయాలో డైలీ అని చెప్పి అది కూడా అమలు చేయలేదు. ఒక్కొక్క డాక్టరు ఒక విజిట్ 5 నిమిషాలకు పోయి 5000 రూపాయలు నర్సింగ్ హోమ్లో ప్రైవేట్లో ఛార్జ్ చేస్తున్నారు. నిజంగానే నువ్వు నిన్న ఆదేశాలు ఏదైతే ఇచ్చినావో ప్రైవేట్ హాస్పిటల్స్కి పోకండి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి పోమని చెప్పి నువ్వు ఏదైతే విజ్ఞప్తి చేశావో, నువ్వెందుకు యశోద హాస్పిటల్కి వెళ్ళినావు, నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు, ఎప్పుడైతే 60 సంవత్సరాల పైన వ్యక్తులకు వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పి కేంద్రం ఆదేశాలు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేదు వ్యాక్సిన్? అప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఈ సంవత్సరం నుంచి ప్రజలు ఇబ్బంది పడి పెద్ద పెద్ద బిల్లు వాళ్ళు కట్టుకున్నారో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా కంపెన్సేట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్